వన్, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహ ఆల్ ఇన్ వన్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ ఏంటో చేసేస్తున్నా తిప్పేస్తున్నా అనుకుంటున్నారా? చాలా సూపర్బ్గా, సింపుల్గా, టేస్టీగా అయ్యే దోసకాయ పచ్చడి నేను చేస్తున్నాను. సో ఇక్కడ ఇంత బ్యూటిఫుల్ కలర్లో ఉన్న నా దోసకాయ పచ్చడి చూసి మీకు కూడా బాగా ఇంట్రెస్టింగ్ కలిగింది అనుకుంటాను చూడ్డానికి. సో మరెందుకు ఆలస్యం, పదండి ఫ్రెండ్స్, నా కిచెన్లోకి వెళ్ళేసి హ్యాపీగా దోసకాయ పచ్చడి చేసేద్దాము. ఇక్కడ వచ్చేసి మా అబ్బాయికి మ్యాగీ కావాలి అంటే ఇక్కడ వాడి కోసం మ్యాగీ పెట్టేశాను. సో నెక్స్ట్ వచ్చి అక్కడ కుక్కర్లో రైస్ కూడా పెట్టేశాను. అండ్ ఇక్కడ దోసకాయ పచ్చడి రెడీ చేయడానికి నేను పల్లీలు వేయించుకుంటున్నాను. ఫస్ట్ కొంచెం, అంటే అందులో హాఫే నేను వాడతాను. పచ్చళ్ళలోకి పోపులో ఫ్రై చేయడానికి ఇక్కడ ఏం వేసానంటే ఎండుమిర్చి అండ్ ఆల్సో శనగపప్పు వేసుకున్నా. అవసరమైతే కొంచెం మెంతులు, కొంచెము ఏమంటారు మినపప్పు కూడా వేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే. సో నేను ఇక్కడ వేయలేదు, ఇది కొంచెం కలర్ మారిన తర్వాత. అండ్ పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను, ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అవుతుందన్నమాట. ఎండుమిర్చి వేసిన తర్వాత కూడా పచ్చిమిర్చి వేస్తున్నాను డిఫరెంట్ టేస్ట్ కోసము, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసారా, మూత ఎందుకు పెట్టానంటే చిటిపట్లాడి మళ్ళీ మన మొహం మీద పడతాయి ఎండు పచ్చిమిర్చి, అందుకని మూత పెట్టేశాను. అండ్ పసుపు కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి పల్లీలు నేను చిన్న మిక్సర్ గ్రైండర్లో వేస్తున్నాను. పెద్ద జార్లు అయితే ఇవి ఇలాంటివి తొందరగా మిక్స్ అవ్వవు అన్నమాట, అందుకని చెప్పేసి ఇవన్నీ. ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పల్లి, ఇవన్నీ కలిపి నేను దీన్ని కొంచెం పేస్ట్లాగా చేసుకుంటాను. సో ఇక్కడ అయిన తర్వాత చింతపండు కూడా కొంచెం చిన్న సైజు నీళ్ళలో శుభ్రంగా కడిగేసి నీళ్ళలో నానబెట్టేసిన తర్వాత మిక్సర్కి వేసేస్తున్నాను. అండ్ అక్కడ చిన్న జార్లో ఆ పని కంప్లీట్ అయింది. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ప్యాన్ పెట్టి జస్ట్ ఒక 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో ఇక్కడ వచ్చేసి నేను చిన్న సైజు 2 టమాటాలు వేసుకున్నాను. మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, నాకు ఇష్టం అని చెప్పేసి వేస్తున్నాను. అండ్ ఇక్కడ ఈ విధంగా ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోవాలన్నమాట. సో అందుకని చెప్పేసి ఆ ఉన్న ఆయిల్ కాస్త దోసకాయలకి టమాటాలకి మంచి పట్టేస్తుంది లోపు. సో అది హైలో పెడితే ఏమవుతుందంటే తొందరగా వాటర్ అనేది డ్రై అయిపోతుంది. సో అక్కడ హైలో పెట్టేసి అలా వదిలేసాను డ్రై అయిన తర్వాత. అండ్ ఇక్కడ వచ్చేసి ఇందాక మనం చిన్న దాంట్లో జార్లో వేసుకున్నాం కదా, అది కాస్త పెద్ద జార్లో షిఫ్ట్ చేసుకొని ఇక్కడ ఫుల్ ఒక 10 రూపీస్ కొత్తిమీర అన్నమాట, అంటే 10కి 3 వచ్చాయి అంత సైజు. కొత్తిమీర తింటే కూడా మనకి చాలా మంచిది అన్నమాట హెల్త్కి. అండ్ కొత్తిమీర కూడా నీట్గా శుభ్రంగా వాటర్లో కడిగేసి గ్రైండర్లో పేస్ట్ చేస్తాను ఇప్పుడు ఇవన్నీ కలిపి. అండ్ సాల్ట్ ఏమైనా వేసుకున్నదంటే ఇందులో వేసుకోవచ్చు. సో అది కూడా గ్రైండ్ అయిన తర్వాత ఇక్కడ ఈలోపు చెక్ చేద్దాము. సో కంప్లీట్గా డ్రై అయిపోయింది, ఇక్కడ దోసకాయ కూడా రెడీగా ఉంది, మసాలా కలపడానికి రెడీగా ఉంది. సో ఇంతే వరకు నేను ఆయిల్లో నేను దోసకాయ అనేది ఫ్రై చేసుకున్నాను, అందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయిన తర్వాత. అప్పుడు ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మిక్సర్ గ్రైండర్ మసాలా ఉంది కదా, ఇదంతా నేను డైరెక్ట్గా వేసి మిక్స్ చేస్తానన్నమాట. సో ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ పచ్చడి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, చాలా సింప్లీ సూపర్ టేస్టీగా ఉంటుంది. నో వరీస్, ఎలాంటి హరీబరీ లేకుండా సింపుల్గా కర్రీ లేకపోయినా మొత్తం అన్నం పచ్చడితో తినేస్తాం, అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పచ్చడికి నేను పోపు పెడుతున్నాను. ఆల్రెడీ ఆవాలు, జీలకర్ర, కొన్ని పప్పులు అందులో యాడ్ చేస్తానన్నమాట. అది ఎప్పటికీ స్టోర్ అలా కలుపుకొని నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను. అండ్ కొంచెం ఇక్కడ నాకు సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకే ఇక్కడ ఆయిల్లో నేను సాల్ట్ వేసాను. వేసి నీట్గా మిక్స్ చేసిన తర్వాత
మనం పచ్చళ్ళకి వేయాలంటే వేయచ్చు, బట్ చాలాసార్లు కలపాలి. అందుకని చెప్పేసి నేను ఆయిల్లో వేస్తే కలపడం చాలా ఈజీగా అవుతుంది. నేను ఆయిల్లో వేసాను. సో ఇలా ఓవరాల్గా మొత్తం పచ్చడి మొత్తం కలిపేసామనుకోండి, ఆయిల్ ఆ పోపు ఆ మసాలా అనేది దోసకాయకి బాగా పట్టేస్తుంది. ఇలా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే ఆ దోసకాయలకి మసాలా అనేది పట్టేసిన తర్వాత సూపర్ టేస్టీగా రెడీ అవుతుంది మన దోసకాయ పచ్చడి.